మార్గంలో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికలు, మచిలీపట్నం పార్లమెంట్ ఎన్నికలకి ప్రచారానికి వచ్చినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు పాలన పోవాలని చెప్పి ఒక వర్గానికి కొమ్మ కాస్త అందినదంతా దాచుకునేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చర్మగీతం పాడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేస్తోంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, మైనార్టీ, ముస్లిం, ధనిక వర్గాల్లో ఉన్నటువంటి పేదలకి ఆర్థికంగా, సామాజికంగా పార్టీ అండగా ఉంటుందని చెప్పి మన ఎన్నికల మేనిఫెస్టోలో చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన మొన్న గుడివాడ వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించండి, ఇక్కడి నుంచి మీరు విజయవాడ వెళ్ళటానికి 4 లైన్లో రహదారి నిర్మిస్తానని చెప్తాడు, బస్టాండ్ని సుందరీకరణ చేస్తానని చెప్తాడు, ఇక్కడ నారాయణనో చైతన్యనో వాళ్ళకిచ్చి ఒక మెడికల్ కాలేజీ కడతానని చెప్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి పేదలకి ఇళ్ళు నిర్మించిస్తానని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడికి మైండ్ పనిచేయట్లా, అల్జమర్స్ జబ్బుతో బాధపడుతున్నాడు. గత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి రాష్ట్రానికి ఆయన పార్టీ అధికారంలో ఉండగా ఈ గుడివాడకు శాసనసభ్యులుగా ఏ పార్టీ వాళ్ళు పనిచేశారని చెప్పి నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు గుడివాడలో శాసనసభ్యుడిగా రావి సోమనాథ్రి చౌదరి, రావి వెంకటరావు ఇద్దరు శాసనసభ్యులుగా ఉన్నారు. అప్పుడు ఎందుకు కట్టలేదు బస్టాండ్ అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా గుడివాడ నుంచి 4 లైన్ రహదారి విజయవాడకి ఆ రోజు ఎందుకు నిర్మించలేదు చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా ఆ రోజు మెడికల్ కాలేజీ కాదు, కనీసం ఇంటర్మీడియట్ కాలేజీ కూడా ఎందుకు పెట్టలేదని చెప్పి నేను అడుగుతున్నా. గుడివాడకి ఎన్టి రామారావు 1983లో 100 అడుగుల రోడ్డుకి అంకురార్పణ జరిపితే ఆ తర్వాత 9 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు, నీ శాసనసభ్యులు అధికారంలో ఉండగా కనీసం పనులు కూడా ఎందుకు ప్రారంభించలేకపోయో దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నా. గుడివాడలో 2004 కంప్లీట్ అయ్యేటప్పటికీ ఈ గుడివాడలో 10,000 మందికి ఇళ్ల పట్టాలు, ఇళ్ళు కావాలని చెప్పి గుడివాడ నుంచి 5 రోజులు పాదయాత్ర చేసింది నేను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు 98 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి మరణిస్తే నీ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి దద్దమ్మ కిరణ్ కుమార్ రెడ్డి 4 సంవత్సరాలు, నువ్వు ఒక 4 సంవత్సరాలు, గుడ్డి గుర్రాలకు పొళ్ళుతోమి ఇప్పుడు ఒక 1000 మందికి, ఒక 1200 మందికి ఇళ్ళు కట్టించి నేనే ఉద్ధరిస్తానని చెబుతున్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సింది, పేదలు
బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకి మీరు స్కూలుకు పంపిస్తే, గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా, 15,000 రూపాయలు అమ్మబడి అని చెప్పి మీ అకౌంట్కి ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తానని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 10th క్లాస్ అయిపోయినాక మీరు పై చదువులు చదివించుకుంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద మీ పిల్లల్ని చదివించేటువంటి బాధ్యత నాదని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పిల్లలు ఇంకో చోట చదువుకుంటుంటే, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ చదువుకుంటే మెస్ ఛార్జీలకి, మరి హాస్టల్ ఛార్జీలకి, తిండికి 20,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మీ పిల్లలు 1వ క్లాస్ నుంచి చదువు పూర్తయ్యేదాకా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీ పిల్లల చదువుల కోసం మీరు 5 పైసల బిళ్ళ కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, మీకు గనక 1,000 రూపాయలు హాస్పిటల్కి వెళ్తే ఖర్చు దాటితే అది మీ కుటుంబంలో ఎవరికి ఏ జబ్బు వచ్చినా కూడా ఏ రకమైనటువంటి వైద్యం చేయించాలన్నా ప్రభుత్వమే పూర్తిగా మరి డబ్బులు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించేటువంటి బాధ్యత నాదని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకి ఎంతమంది పేదలు ఉంటే అంతమందికి 5 సంవత్సరాల్లో మరి స్థలం ఇచ్చి 4.5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేసేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఉండడానికి ఇల్లు కల్పించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ జేబులోంచి రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా మీ పిల్లలను చదివించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మీకు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి రుణాలు ఈ రోజు దాకా మీకు ఎంతైతే ఉందో అంతా మీకు ఈ రోజు నుంచి 0%. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాంచి 0% ఇంట్రెస్ట్ మీరు ఎంతైతే అప్పు తీసుకున్నారో అంతే కట్టాలి. వడ్డీ అవసరంలా మీకున్నటువంటి పెండింగ్ని 4 దఫాలుగా మహిళమ్మ చేతులకు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది సన్నకారు చిన్నకారు రైతులకి 12,500 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే, కొడాలి నానిని ఓడించాలంటే ఈ గుడివాడ గడ్డ మీద తెలుగుదేశం పార్టీలో ఎవరో లేడు, అందరూ చోటదద్దమ్మలు అని చెప్పి చంద్రబాబు నాయుడు రాజముద్ర గుద్దాడు. నన్ను ఓడించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి విజయవాడ నుంచి మరి గోండాగిరి అడ్డదారులో డబ్బు సంపాదించినటువంటి దేవినేని నెహ్రూ కొడుకు దేవినేని అవినాష్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. మేక వన్న పులిలాగా పులి మేకతోలు కప్పుకున్నట్టు 20 రోజుల నుంచి చాలా ప్రశాంతంగా మీ ఓట్లని తండుకుంటానికి నటిస్తున్నాడు, యాక్షన్ చేస్తున్నాడు బాబు. ఈరోజు మీరు ఒకటి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గుడివాడలో 15 సంవత్సరాల నుంచి ఏ కులాల మధ్య గొడవలు లేవు, ఏ మతాల మధ్య గొడవలు లేవు, ఏ వ్యక్తుల మధ్య గొడవలు లేవు. వీళ్ళు నా గురించి చెబుతున్నారు కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తానని చెప్పి. నేను ఏ రోజు కులాన్ని అడ్డం పెట్టుకోవాలా? నీ బాబు దేవినేని నెహ్రూ వంగమేటి మోహన్ రంగారావుని అత్యంత కిరాతనంగా నిరాహార దీక్షలు ఉంటే దారుణంగా చంపి, ఆయన చంపడమే కాదు ఆయన అనుచరులు బతుకుంటే నీ ప్రాణానికి ఆయన ఉంటుందని చెప్పి ఆయన అనుచరులను కూడా చాలా క్రూరంగా అనేక కులాలకు చెందినటువంటి వ్యక్తుల్ని వేటాడి వేటాడి చంపినటువంటి గనుడు దేవినేని నెహ్రూ గారు. ఈరోజు అక్రమంగా ఏ వ్యాపారం చేయట్లా కోటాను కోట్లు డబ్బులు సంపాదించారు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అంటే వీళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ ఓడిపోయింది అద్దమ్మలు, గోడివాళ్ళ ఎందుకు ఓడిపోయారు మీరంటే కొడాలని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాడు, ఆ డబ్బులు తీసుకొని జనం ఓట్లు వేస్తారని చెప్తారు. అయితే గుడివాడలో 500 రూపాయలు డబ్బులు పంచితే
వ్యక్తులతో సంబంధం లేకుండా ఎంత ఎదవలొచ్చినా కూడా ఓటేసేస్తారని చెప్పి ఈ పిచ్చి వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు. ఈరోజు ఈరోజు నువ్వు తెచ్చినటువంటి మూటలకు కానీ, నువ్వు గుడివాడ విజయవాడ నుంచి తెచ్చుకున్నటువంటి మంది మార్బలానికి కానీ ఈ గుడివాడ నియోజకవర్గం ఉన్నటువంటి ఏ ఓటరు కూడా లొంగేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా రేపు జరిగేటువంటి 11వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఈ పార్లమెంటు మచిలీ పార్లమెంట్ పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి వల్లభనేని బాలసౌరి గారికి అఖండమైనటువంటి మెజార్టీ ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి మీ అందరూ కూడా శక్తి వంచన లేకుండా పనిచేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నాయకుల్ని కోరుకుంటూ మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రని శాయన గుర్తు పార్లమెంట్ అభ్యర్థి బాలసౌరి గారు శాయన గుర్తు మీద ఆయన 4వ నెంబరు సీరియల్లో 4వ నెంబరు ఈ శాయన గుర్తు మీద ముద్రించి మరి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఈ కేంద్రంలో ఉన్నటువంటి అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 4 లైన్ల రహదారి గురించి చెప్పాలి, మర్చిపోయా. గుడివాడలో శాసనసభ్యుడిని తెలుగుదేశం పార్టీ గెలిపిస్తే ఈయన పెనవలూరు, గన్నవరం, పామర్ నియోజకవర్గాల్లో 4 వేస్తాడంట. మన గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీ అయిపోతుంది. ఆ తర్వాత పామర్ నియోజకవర్గం, పెనాలూరు నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గాలు ఉంటాయి. ఇక్కడ మనం ఓటేసి మరి ఇక్కడ అభ్యర్థిని గెలిపిస్తే ఈయన రోడ్డు తీసుకెళ్లి 4 వే 3 నియోజకవర్గాల్లో వేస్తాడంట. అంటే అంత అమాయకులాగున్నారు చంద్రబాబు నీకు. కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఎవరికి? ఆయన్ని నమ్మినటువంటి వ్యక్తులకి, ఆయనకు ఓటేసినటువంటి వ్యక్తులకి. ఆయన్ని ఎవడ నమ్మితే వాడికే వెన్ను పోటు పడిచి వాడికి నామరూపం లేకుండా చేస్తాడు. చంద్రబాబు నాయుడికి అనాథ పిల్లలంటే కనీసం మమకారం కూడా ఉండదు. పాపం హరికృష్ణ గారు చనిపోగానే కుక్కట్పల్లిలో తీసుకెళ్లి మా బాసాళ్ళ అమ్మాయి సుహాసిని పెట్టి బలి చేశాడు. పాపం నెహ్రూ గారు చచ్చిపోగానే అవినాష్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బలి చేశాడు. కాబట్టి అనాథ పిల్లల్ని చంద్రబాబు నాయుడు వదిలించుకుంటాకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తాడు. తప్పకుండా మీ 2 ఓట్లు అసెంబ్లీకి, పార్లమెంట్కి శాయన గుర్తు మీద ముద్రించి నన్ను, బాలసౌరి గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.